హాయ్ అండి, ఈరోజు సొరకాయ కూర నువ్వు పప్పుతో ఎంత రుచిగా చేసుకోవచ్చో చేసి చూపెడతాను. మనం సొరకాయ కూరని ఎన్నో రకాలుగా వండుకుంటాం అండి, కానీ ఈ నువ్వు పప్పులు వేసి వండే కూర మట్టుకు చాలా తక్కువ వండుకుంటాం. ఈ మధ్యన అందరూ డైరీ ప్రోడక్ట్స్ అన్ని మానేస్తున్నారు, పాలు పెరుగు అన్నీను, ఎందుకంటే వాళ్ళకి ఏదో హెల్త్కి ప్రాబ్లం వచ్చి అటువంటి వాళ్ళు కాల్షియం కోసం నువ్వులు ఎక్కువగా వాడుతున్నారు. అందరికీ విషయం తెలుసు అనుకోండి, మనకు కూడా మంచి వెజిటబుల్ కదా సొరకాయి. ఈ నువ్వు పప్పుతో చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుందండి కూర. నేనైతే ఇలా చేస్తాను, ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి చిత్తకుట్టిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ వేస్తాను. ఇంగువ మెయిన్ ఇంపార్టెంట్ అండి కూరకి. అది వేగిన తర్వాత పప్పు సామాన్లు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేస్తాను. అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి వేగిన వెంటనే ఎండుమిర్చి వేస్తాను. తర్వాత మనం సన్నగా కట్ చేసి ఉంచిన సొరకాయ ముక్కలు వేస్తాను, ఉప్పు పసుపు వేస్తాను. ఇవన్నీ కూడా 2-3 సార్లు మూత పెడుతూ తీస్తూ, మనం చిన్న మంట మీదేనండి మగ్గించాలి, పెద్ద మంట అయితే ఉడకవు, తొందరగా మాడిపోయినట్టు అయిపోతాయి కానీ ఉడకవు మొక్కలు. ఇలా చిన్న మంట పెట్టడం వల్ల చాలా బాగా మగ్గిపోతాయి. బాగా మగ్గిన తర్వాత 1-2 సార్లు మూత పెడుతూ తీస్తూ ఉడికించాలండి. బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఒక ముక్క నొక్కి చూసుకోవాలి. ఉడికిపోయిందని తెలిసినాక మనం నువ్వులు వేయించి గ్రైండ్ చేసుకుంటాం కదండి, ఆ పొడి నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను, 4-5 కూడా వేసుకోవచ్చు, ఎంత వేసుకుంటే అంత రుచి అండి. నేను మట్టుకు 3-4 స్పూన్లు దగ్గరదారి వేశాను. మీరు అది చూస్తున్నారు కదా కూర ఎంత అద్భుతంగా వచ్చిందో. మనం నీళ్ళు వేయకుండా మాత్రమే కూర చేయాలండి, అప్పుడే కూర చాలా మంచి రుచిలో వస్తుంది. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బై, టేక్ కేర్.